భారత రాజ్యాంగ పితామహుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా డోన్లో బీజేపీ ఏబీవీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమం అనంతరం ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ హనుమంతు ఎస్సీ జిల్లా ప్రెసిడెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రముఖ భారతీయ న్యాయవాది సంఘ సంస్కర్త అయిన అంబేద్కర్ అనేక సంస్కరణలు చేపట్టారని అన్నారు. దళితులపై అంటరానితనాన్ని కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి రాజ్యాంగ శిల్పి డాక్టర్ అంబేద్కర్ అని కొనియాడారు. నేడు అణగారిన వర్గాలకు ప్రభుత్వం చేయూతనిచ్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చేసే ప్రయత్నం వెనుక అంబేద్కర్ కృషి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బీజేపీ కార్యకర్తలు మరియు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు మరి వారి యొక్క జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి మనకు తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఈ దేశం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకి అనేకమైనటువంటి హక్కులు కల్పించడం జరిగింది. మరి దళితులే కాకుండా అనేకమైనటువంటి కులాలకు కూడా ఆయన స్వేచ్ఛ కల్పించడం జరిగింది. మరి ఆయన రచించినటువంటి రాజ్యం ప్రకారమే ఈరోజు దేశం మొత్తం అనుసరిస్తూ ఉంది. మరి ఇలాంటి యొక్క మహాన్ భావునికి మరి జయంతి కాకుండా ఇంకా ఏది చేసినా తక్కువే అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. మనకు తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఆయనని ఈరోజుకి అనుసరిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటి భారతీయుడు కంపల్సరీ వారి యొక్క జయంతుల్ని వర్ధంతుల్ని తప్పనిసరిగా ఈరోజు 130వ జయంతి మన అంబేద్కర్ గారి ఆశయాలని మనం ముందుకు తీసుకువెళ్ళాలని దళితులుగా మేము కోరుతున్నాము. తన రాజ్యాంగం రాసినలో చరిత్రలో నిలిచిన వాడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇది మన ఒక్కరి కులాల సంబంధం లేకుండా ప్రతి ఒక్క మానవునికి సంబంధించిన గొప్ప నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. చాలా గొప్పగా తన విషయాలను తెలియజేస్తూ తన రాజ్యాంగాన్ని ముందు నడిపించిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్థులైనందుకు మేము సంతోషపడుతున్నాము. దీనికి కార్యక్రమానికి వచ్చేసిన బీజేపీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరికీ మా ధన్యవాదాలు. నా పేరు చంద్రశేఖర్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు.